నా పేరు లక్ష్మీనారాయణ అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం వైరా నియోజకవర్గం జులూర్పాడు మండలం. ఈ జులూర్పాడు మండలం గ్రామ పంచాయతీ వెంగనపాలెం గ్రామ పంచాయతీ కలిపిన మధ్య రోడ్డు అండి ఇది. ఈ రోడ్డుపై నిత్యం రద్దీగా ప్రజలు నడుస్తూ ఉంటారు. పిల్లలు పెద్దలు వృద్ధులు వృద్ధులు నడిచినప్పుడు జారి కాలు కింద పడ్డప్పుడు జారి హాస్పిటల్ పడ్డప్పుడు చేతులు ఇరగటం జరిగింది. ఈ హాస్టల్ ఇది ఈ రోడ్లో నడిచేటువంటి ప్రజలకు రెండు హాస్టల్ ఉన్నాయండి. ఇక్కడ ఒకటి సంక్షేమ హాస్టల్ ఒకటి కస్తూర్బా హాస్టల్. దానికి సంబంధించిన టీచర్లు పిల్లలు ఇదే రోడ్లు నడవాలండి. ఈ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్కి వచ్చే వారికి కూడా ఇదే రహదారి. ఇప్పుడు ఆ పంచాయతీ ఈ పంచాయతీ గ్రామ సరిహద్దు కావడంతో ఈ దారిని ఎవరు పట్టించుకోవట్లేదు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత ఇంతవరకు ఆ నిధులు ఏమైనాయో ఏం ఎటుపోయినాయో ఏం అర్థం కావట్లేదు. రోడ్డు సగం పోశారండి, సగం పోయలేదు. బాగా ఇబ్బందిగా ఉంది. పిల్లలు తిరగడానికి కానీ వర్షం వచ్చినప్పుడు మరీ ఇబ్బంది. ఇటు రాలేరు పోలేరు. బాగా ఇబ్బంది ఉంది. దయచేసి మా రోడ్డు పోయించగలరని కోరుకుంటున్నాను.